గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గౌరవ వేతనం పెంచాలని గ్రామ వార్డు వాలంటీర్లు రోడ్డుకెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నిరసనలు చేపట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడు మనం వివరాలు చూద్దాం. వివరాలు చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రోడ్డెక్కిన వాలంటీర్లు గౌరవ వేతనం 12,000 రూపాయలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. భారీగా తరలి రావడంతో విజయవాడలో ఉద్రిక్తత. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వివరాలు చూద్దాం. మనము గౌరవ వేతనాన్ని 12,000 రూపాయలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామ వార్డు వాలంటీర్లు సోమవారం రాష్ట్రంలోని పలుచోట్ల ధర్నాకు దిగారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద వేల మంది చేపట్టిన ఆందోళన ఉద్రిక్తత దారితీసింది. పోలీసులు రంగంలో దిగి కొంతమందిని అదుపులో తీసుకోవడంతో వాలంటీర్లు ఆగ్రహించి రహదారులపై బైఠాయించారు. రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాలు, పురపాలక సంఘాల్లోనూ అధిక సంఖ్యలో వాలంటీర్లు నిరసనల్లో పాల్గొని అధికారులకు వినతీ పత్రాలు అందజేశారు. జాబ్ చార్ట్ ఏర్పాటు చేయాలని, ఉద్యోగ వేళలు నిర్ణయించాలని, అధికారుల వేధింపుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇంకా ఏమంటున్నారని చూడండి. ఇక్కడ కరోనా సమయంలో ప్రాణాలు తెగించి పనిచేశాం, అయినా శ్రమకు తగిన గుర్తింపు లేదు. సేవాభావంతో పనిచేస్తే నెలకిచ్చే గౌరవ వేతనం 5,000 అని నినాదాలు చేశారు. పనిభారం పెరిగింది, అధికారుల నుంచి అవమానాలు ఎదుర్కొంటున్నాం. ఫిబ్రవరిలో మొదలైన రేషన్ డెలివరీకి నెలకు 21,000 రూపాయలు ఇస్తూ 18 నెలలుగా కష్టపడుతున్న వాలంటీర్లకు మాత్రం నెలకు 5,000, మమ్మల్ని ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇంకేమంటారో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే కొంతమంది వాలంటీర్లను మాత్రం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఒకసారి ఆ వివరాలు కూడా చూద్దాం మనము. ఓకే, విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సోమవారం సుమారు 3,000 మంది వాలంటీర్లు నిరసనలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేసేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన సిబ్బంది ప్రధాన గేట్లను మూసేశారు. దీంతో వాలంటీర్లు రహదారిపై నిరసన దిగారు. అనంతరం కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈలోపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వాలంటీర్లు తలరి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బారికేడ్లు, తాళ్లతో వారిని ప్రధాన రహదారుల వైపు రానియకుండా అడ్డుకున్నారు. ముందుకొస్తున్న వారిని వెనక్కు నెట్టేశారు. దీంతో ఆగ్రహించిన వాలంటీర్లు మూడు వైపుల రహదారులపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కొందరిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అయినా వాలంటీర్లు విడవకుండా వాహనాల వెంట పరుగులు తీయడంతో పోలీసులు వారితో మాట్లాడారు. నిరసన విరమించి వెళ్లిపోతే అందరినీ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత నగరపాలక సంస్థ అధికారులు అక్కడ చేరుకుని వాలంటీర్ల డిమాండ్లను ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదుపులో తీసుకున్న వారిని పోలీసులు కొంత దూరం తీసుకెళ్లి వదిలిపెట్టారు. తర్వాత జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ను కలిసి వాలంటీర్లు తమ డిమాండ్లపై వినతిపత్రం ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, అయితే కాకినాడలో కూడా 3 చోట్ల ధర్నాకైతే దిగారు. ఒకసారి ఆ వివరాలు కూడా చూద్దాం మనము. కాకినాడలో నగరపాలక కార్యాలయం సమీపంలో బైఠాయించిన వాలంటీర్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. డైరీ ఫామ్ సమీపంలో నూకాలమ్మ మాన్యం వద్ద మరికొందరు ఆందోళన చేశారు. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా అనంతపురం జిల్లా ధర్మవరంలో పురపాలక కార్యాలయం వద్ద ధర్నా చేసిన వాలంటీర్లు గౌరవ వేతనం పెంచాలని కోరుతూ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. గౌరవ వేతనం పెంచాలంటూ తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన చేశారు. గుంటూరులో పలువురు వాలంటీర్లు కలెక్టరేట్ వద్ద చేరుకుని ధర్నా దిగారు. కడప కలెక్టరేట్ వద్ద సిపిఐ, సిపిఎం నేతృత్వంలో వాలంటీర్లు ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం సంయుక్త కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇచ్చారు. విశాఖలో వాలంటీర్లు కలెక్టరేట్ వద్దకు వచ్చి జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుంటాను. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.